పాటించాలి మనం సంయమనం పాటించాలి వాళ్ళ దురుద్దేశంతోనే కావాలని ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు ఆ కుట్రల లోపల మనం బాగా ఆ కుట్రకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏ పడిన కుట్రలు మనం పడవద్దని మన కార్యకర్తలకు చెప్పడం జరుగుతాం మా దాంట్లో దూరి మా గుంపులో దూరి మా గుంపులో దూరి లేకపోతే మీద దాడి చేయొచ్చు వాళ్ళు ఇంకేమైనా చెడు ఉద్దేశం ఉంటే ఏదైనా చేస్తే కూడా సెక్యూరిటీ ఎక్కడ అధ్యక్షుని పైన చేయొచ్చు లేదా మా పైన చేయొచ్చు ఎవరిపైనా చేయొచ్చు వాళ్ళు మా సెక్యూరిటీ ఏది ఏ కఠితంగా పడిస్తే మా పరిస్థితి ఏంటి మా పక్కలకు వచ్చి మా పక్కలు వచ్చి మా అధ్యక్షులు మమ్మల్ని ఏ మా కార్యకర్తలు ఎవరినో కఠితంగా పడిస్తా లేకపోతే ఇంకేదో రకంగా చేస్తారో దానికి ఏంటి పరిస్థితి దానికి ఎవరు జవాబుదారీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబుదారియా ఈ సంఘటన జరుగుతుంటే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దీన్ని బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా ఒక మంత్రి వచ్చినా ఒక ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తామని అంటుకుంటారే కట్టెలతో అడ్డగోడలు కొడతారే ఏబీవీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా ఒక తమ కుమారుడికి మంత్రి గారు ఉన్న కుమారుడికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా దారి పొడుగున ఎవరు లేకుండా లాఠీచార్జి చేసి లోపల పడేసి వీళ్ళు ప్రోగ్రాములు చేసుకుంటారే ప్రజల కోసం ప్రజల మధ్యలో పోయి ఎవరికి నష్టం లేకుండా ఎవరికి కష్టం లేకుండా శ్రమనంతా మా అధ్యక్షుడు తీసుకొని ఇంతమంది కార్యకర్తలు ఆయన వెంబడి నడుస్తూ ప్రజల సమస్యల కోసం ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం యాత్ర చేస్తుంటే అభినందించాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి మీ దృష్టికి రానటువంటి అనేక సమస్యలు మేము దృష్టికి తీసుకొస్తాం పాదయాత్ర ద్వారా వాటిని పరిష్కరించడానికే మీరు ప్రయత్నం చేయండి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మేము విమర్శించే సద్విమర్శగా స్వీకరించండి సద్విమర్శగా స్వీకరించి వాటిని ఏ విధంగా పరిష్కారం చేయగలిగినటువంటి మార్గాన్ని వెతకండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ద్వారా దీయించి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చకుండా కేవలం కరువకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రంలో కోటి లక్షలాది కోట్లు గడించుకుంటే సామాన్య ప్రజలకు గూడు లేక ఈరోజు కూలి లేక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉపాధి హామీ పనులు కూడా గ్రామాల్లో జరుగుతలేవు మాకు పనులు ఇస్తలేమని చెప్పుకుంటా ఉన్నారు ఆ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించి వాళ్ళు లెట్రిన్ రూమ్లు కట్టుకున్నా మాకు బిల్లు రాలేదని చెప్తున్నారు మాకు పింఛన్లు రాలేదని చెప్తున్నారు ఇదిగో ముసలివాళ్ళ మేము ఇన్నేళ్ళైంది తెలంగాణ ఎన్నిలేదు మాకు పింఛనాలేని చెప్తున్నారు ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి యాత్ర చేస్తున్నటువంటి యాత్రలో వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్చుకోలేక నిండా తాగిచ్చి కార్యకర్తలను తాగిచ్చి యాత్రలో పోయి డిస్టర్బ్ చేయండి రాయిద్దండి యాత్రలో రెచ్చగొట్టండి పది సార్లు రెచ్చగొట్టే ఒకసారిగా రెచ్చిపోతారు ఏదైనా చేస్తారు భారతీయ జనతా పార్టీ బట్టగా చేద్దామని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇది సమంజసం కాదు ఎంబడే నీ కార్యకర్తలకు బుద్ధి చెప్పుకో అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తాను నీ కార్యకర్తలకు బుద్ధి చెప్పుకో ఇసుక మాఫియాలను మట్టి మాఫియాలను భూదందాకోర్లని ఈరోజు తాపి యాత్ర మీద పంపిస్తే భయపడి తగ్గుతామనుకుంటే తగ్గేది లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా బరాబర్ మా కార్యకర్తలను ఎక్కడ కూడా సమయమేం పాటించమని చెప్తాను సంయమనం పాటించండి సంయమనం పాటించండి అని చెప్తున్నాం మేము ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు నడుస్తుంటే ఇద్దరు ముగ్గురు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే మీరు రెచ్చగొట్టడం కాకపోతుందని ఏమంటారు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఇటువంటి సంస్కారానికి కుసంస్కారానికి ఇటువంటి కుసంస్కారాన్ని మానుకోవాలని చెప్పి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సందర్భంగా నేను కోరుతా ఉన్నా మా యాత్ర మిమ్మల్ని ప్రశాంతంగా చేసుకొని ఎట్లా యాత్రలో చాలా మంది మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టించారు వాళ్ళు రోజు రిపోర్ట్ మీకు ఇస్తూనే ఉంటారు ఎంతమంది యాత్రలో వచ్చిండ్రు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏం చేస్తున్నారు ఎంతమంది విధంగా యాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి విషయం మీకు అందరికీ రోజు సమాచారం వస్తూనే ఉంటుంది దాన్ని చూసి ఇష్టపడకండి రెండు సార్లు మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని నమ్మకంతో రెండు సార్లు
వాళ్ళు గెలిపిస్తారు తెలంగాణ ప్రజలకు చేసిన న్యాయం ఏం లేదు అన్యాయం తప్పి తెలంగాణ ఉద్యమం పేరిట ఉద్యమ నాయకులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటుంటే ఈరోజు కళ్ళు అప్పటి నుంచి చూసిన పరిస్థితి తెలంగాణ ప్రజలదయ్యింది ఓ కల్వకుంట కుటుంబం ఈరోజు తెలంగాణ దోచుకుంటుంటే కళ్ళు అప్పటి నుంచి చూసిన పరిస్థితి తప్ప ఇంకొకటి చేసే పరిస్థితి లేదు ప్రజలంతా కూడా మంచి ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించినటువంటి పార్టీ రావాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు ఏ విధంగా రెండవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా 303 పార్లమెంట్ సీట్లతో మళ్ళీ అధికారం ఇచ్చిండ్రో మొన్న 5 రాష్ట్రాల ఎన్నిక జరిగితే 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఏ విధంగా అధికారాన్ని కట్టబెట్టిండ్రో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంటేనే వీళ్ళ ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇండ్లు వస్తాయి పెన్షన్లు వస్తాయి గ్రామాల అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది యువతకు ఉపాధి దొరుకుతుంది అనే రకాలుగా రాష్ట్రము కేంద్రము కలిసి పనిచేసేటువంటి ఒక పరిస్థితి ఉంటే తప్ప ఈ రాష్ట్రాలు బాగుపడవు ఈరోజు యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి నరేంద్ర మోదీ గారిని అడుగడుగున అహంకార పూరితంగా మాట్లాడుతూ అవమానిస్తూ రాష్ట్ర ప్రధానిగా ఈ దేశాన్ని అవమానిస్తూ దేశాన్ని కూడా ఈరోజు మన దేశ రక్షణను కూడా అవమానిస్తూ మన దేశ గౌరవాన్ని కించపరుస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయానికి తెర దించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయం చేసుకున్నారని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విశ్వాసం మాకుంది తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుందామో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ లక్ష్యాలని నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధించేటటువంటి ఒక విశ్వాసానికి ఈరోజు తెలంగాణ ప్రజలు వచ్చిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ డీజీపీ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క యాత్రలో ఎక్కడ ఏ చిన్నటటువంటి సంఘటన జరిగినా ఏ చిన్న అనివార్య సంఘటన జరిగినా ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు అంటిస్తా ఉన్నారు మేము అంటియలేమా మా చేత కాదనుకుంటున్నారా మీరు మీ ఫ్లెక్సీలు మేము అంటియలేమా మా చేత కాదనుకుంటున్నారా మాకు అది సంస్కారం కాదు అంటే అది సంస్కారం కాదనిపించి మేము అంటున్నాం ఊరుకున్నాం మీరు ఇళ్ళ నిండా ఊర్ల నిండా మీ మంత్రులు వస్తున్నా మీ ఇంటి వారు వస్తున్నా రోడ్ల నిండా ఊర్ల నిండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడితే మాకు అంటు మాకు అంటయ్యనే మా చేత కాలేదనుకుంటున్నారా మీరు ఈరోజు మా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని అడుగడుగున ప్రజలు నిరాజనాలు పడుతుంటే యాత్ర ముందు కదులుతుంటే చూసి ఓసలేనటువంటి నిపుష్టులారా ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి మీ బుద్ధి మార్చుకోండి ఎవరైనా ఒక హద్దు వరకే ఆ హద్దు దాటితే ఎవరు కూడా కంట్రోల్ తప్పినాక దాన్ని ఎవరైనా చేయలేదు పోలీసులు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేసే పరిస్థితి ఏంటి ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీ తగలబెట్టిండ్రో ఎవరైతే తగలబెట్టిండ్రో ఆ ఫ్లెక్సీలను ఎంబడే రిస్టోర్ చేయించండి లేదంటే రేపొద్దున ఏ టీఆర్ఎస్ ఫ్లెక్సీ కూడా ఈ యొక్క తాలూకాలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి ఈ తాలూకాలో ఎక్కడ కూడా ఏ ఫ్లెక్సీ టీఆర్ఎస్ ఫ్లెక్సీ పెట్టినా ఈ రోజు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవద్దు రేపు మా మీద కూడా ఏం చర్యలు తీసుకోవద్దు దానికి కట్టుబడి ఉంటే పోలీసులు అదే చర్యని మీరు పాటించండి కోరుకుంటున్నాను